హాయ్ పిల్లలు, ఈరోజు మనం ఒక కొత్త కథ చదువుకుందాం. ఈ కథ పేరేంటో తెలుసా? పప్లు రాక్షసుడు. రాక్షసుడు అంటే మనం పురాణిక సినిమాల్లో చూసిన రాక్షసుడో, పురాణ కథల్లో విన్న రాక్షసుడో కాదు. రాక్షసుడు అంటే ఇక్కడ జయంట్కి వాడిన పదం అన్నమాట. జయంట్ అంటే మనిషి కన్నా ఆకారంలో పెద్దగా ఉండేవాళ్ళు అన్నమాట. మనిషి కన్నా 10 రెట్లు పెద్దగా ఉంటారు. మన ముందు చీమలు ఎంత చిన్నగా కనిపిస్తాయో, ఈ రాక్షసులు లేదా జయంట్ల ముందు మనుషులు అంత చిన్నగా కనిపిస్తాం అన్నమాట. వాళ్ళ చేతిలో ఒదిగిపోతాం. ఒక్కసారి వాళ్ళు మనల్ని పట్టుకొని నమిలేయొచ్చు నోట్లో వేసుకొని. మరి ఇంకే పప్లు రాక్షసుడు కథ గురించి విందాం. ఈ కథ పప్లు ద జయంట్ అనే ఇంగ్లీష్ కథకు తెలుగు అనువాదం. ఇంగ్లీష్లో ఈ కథను రాసిన వారు రమేంద్ర కుమార్. తెలుగులో ఈ కథను అనువాదం చేసిన వారు శాంతాదేవి గారు. ఈ పుస్తకంలో కనిపించే బొమ్మలను జైనబ్ తాంబావాలా గీశారన్నమాట. ఈ కథను ప్రథమ్ బుక్స్ వాళ్ళు ప్రచురించారు. స్టోరీ వివర్లో మనం ఈ కథని చూడొచ్చు. ఈ కథ ఆంగ్ల అనువాదం నుంచి తెలుగులోకి మీరు కావాలంటే మళ్ళీ మీకు నచ్చిన పదాలతో అనువాదం చేయొచ్చు. ఇప్పుడు మనం శాంతాదేవి గారి అనువాదం చదువుదాం. ఇది సీసీ బై లైసెన్స్లో అందుబాటులో ఉంది, అంటే స్వేచ్ఛా లైసెన్స్ అన్నమాట. ఎవరైనా ఈ పుస్తకాన్ని చదువుకోవచ్చు, డౌన్లోడ్ చేసుకొని పంచుకోవచ్చు, ముద్రించవచ్చు, ముద్రించాక మళ్ళీ దాన్ని అమ్ముకోవచ్చు కూడా. కానీ ఇలా చేసిన ప్రతిసారి ఈ కథ ప్రథమ బుక్స్ వారిది అని, దీని అనువాదం చేసింది శాంతాదేవి గారని, దీని రచయిత ఆంగ్లంలో రమేంద్ర కుమార్ అని, ఈ పుస్తకానికి బొమ్మలు గీసింది జైనబ్ తాంబావాలా అని మనం చెప్పాల్సి ఉంటుందన్నమాట. ఒకరితో దెబ్బలాడడం, ఎవరికైనా భయపెట్టడం లాంటివి ఇష్టం లేని వింత రాక్షసుడు పప్లు. కానీ తనకి ఎంతో ప్రియమైన గ్రామస్తులకి ప్రమాదం వచ్చినప్పుడు ఆ సమస్యని పరిష్కరించడానికి ఎంత ఎత్తుకు ఎదిగాడు అని వివరించడమే ఈ కథ ముఖ్య ఉద్దేశ్యం. కథలోకి వెళ్ళిపోదామా? పప్లు రాక్షసుడు చూడండి, రాక్షసుడు అంటే అతని చేతిలో ఒక చిన్న పిల్ల ఎంత చిన్నగా కనిపిస్తుందో అతని చేతిలో పట్టేంత. అనగనగా ఓ చిన్న రాక్షసుడు ఉండేవాడు. అతడి పేరు పప్లు. అతడి వయస్సు 9 సంవత్సరాలు. అతడు మిగతా రాక్షసుల్లాగా కాదు. వాళ్ళందరికీ కొట్టుకోవడం అంటే ఇష్టం, కానీ పప్లుకి కొట్లాట అంటే అస్సలు ఇష్టం లేదు. అతడి తోటి వాళ్ళంతా రాక్షసి బల్లుల చెవులు పీకుతూ, పెద్ద పులుల తోకలు తిప్పుతూ గొడవ చేస్తుంటే పప్లు తన స్నేహితుల్ని రక్షించుకుంటూ ఉండేవాడు. ఎవరు అతని స్నేహితులు? ఈ పెద్ద పులులు, రాక్షస బల్లులు అన్నమాట. వీటిని తన తోటి స్నేహితులు హింసిస్తుంటే ఈ ఇతను వచ్చేసి వాటిని కాపాడేవాడు. ఆ తోటి స్నేహితులు తోటి వాళ్ళ నుంచి వీటిని దూరంగా పెట్టేవాడు అన్నమాట. ఎందుకంటే పప్లు మంచి గుణమున్న రాక్షసుడు, కానీ అతని తోటి వాళ్ళందరూ కూడా రాక్షస గుణం కలిగిన వాళ్ళు. అంటే వాళ్ళ ప్రతి వస్తువుని వాళ్ళు చిందరవందర చేసేయటం, ప్రతి ఒక్కళ్ళని అల్లరి చేసి వాళ్ళని హింసించి సంతోషం పొందడం, నవ్వడం లాంటివి చేస్తారు మిగతా రాక్షసులు. కానీ మన పప్లు అలాంటి వాడు కాదు. మంచి రాక్షసుడు, మంచి మనసున్నవాడు. ఆకారంలోనే పెద్దగానే మిగతా అన్ని విషయాల్లో అతను మనిషి లాంటి వాడే, మంచి మనసున్నవాడు. పప్లు గురించి వాళ్ళమ్మకి చాలా బెంగగా ఉండేది. ఒకరోజు రాత్రి ఆమె పప్లుని నిద్రలేపింది. నాయన, నువ్వు మన జాతి వాళ్ళ మధ్య సుఖంగా బ్రతకలేవు. నేను నిన్ను మామూలు మనుషులు నివసించే గ్రామానికి తీసుకుని వెళ్తాను. అక్కడ గ్రామ పెద్ద రాఘవ గారితో పాటు నువ్వు నివసించు అంది. కొంతసేపట్లో ఆ గ్రామం చేరుకుంటారనగా పప్లు వాళ్ళమ్మ అతన్ని కళ్ళు మూసుకోమంది. ఇక్కడ చూస్తున్నారు కదా, పప్లు వాళ్ళమ్మ, పప్లు, ఆ పక్కనున్నది రాఘవ గారు. మళ్ళీ కళ్ళు తెరిచి చూసేసరికి అతనికి ఆశ్చర్యం వేసింది. ఎందుకంటే అతను వాళ్ళమ్మ ఇద్దరూ వారి వారి అసలైన రూపాలతో పోలిస్తే వాటిలో పదోవంతు అయిపోయారు. పప్లు తల్లి అతన్ని రాఘవకి అప్పచెప్పి వెళ్ళిపోయింది. పప్లు త్వరలోనే గ్రామంలోని పిల్లలందరితోనూ జతకట్టేసి స్నేహంగా మెలగసాగాడు. ఒకరోజు రాఘవ చాలా విచారంగా ఇల్లు చేరాడు. మన గ్రామంలోంచి బయటకు వెళ్లే ఒకే ఒక దారిని గజదొంగైన అంగారుడు అడ్డుపెట్టేశాడు.
మనం పొలాల్లోకి వెళ్ళడానికి మార్గం లేదు, ఇంకా అందరూ ఆకలితో చావవలసిందే అని విచారంగా అన్నాడు. అది విన్న పప్లుకి ఎలాగోలా వాళ్ళందరికీ సాయం చేయాలనిపించింది. తల్లి తనని వదిలి వెళ్ళేటప్పుడు ఒక మంత్రం చెప్పిందని హఠాత్తుగా పప్లుకి గుర్తుకొచ్చింది. ఆ మంత్రం గనక గుర్తుకు వస్తే అప్పుడు అతను మళ్ళీ రాక్షసుడు అయిపోగలడు. రాక్షసుడిగా తను అంగారుడిని ఎదుర్కోవడం సులభం అవుతుంది కదా అని ఆలోచించాడు. కానీ పాపం పప్లుకి ఆ మంత్రం మాత్రం గుర్తుకు రావటం లేదు. చెవులు పీక్కున్నాడు, శీర్షాసనం వేశాడు. చూస్తున్నారు కదా, శీర్షాసనం వేశాడు. శీర్షాసనం అంటే తల కిందకి కాళ్ళు పైకి చేసి యోగాలో ఒక ఆసనం వేయడం అన్నమాట. నిటారుగా వేయచ్చు లేదా గోడకు అనుకుని కూడా వేయచ్చు. ఇక్కడ పప్పులు రకరకాలుగా ఆ మంత్రం కోసం ప్రయత్నిస్తున్నాడు అని చెప్పడం కోసం తలకిందులుగా కాసేపు, చెవులు పీక్కుని కాసేపు ఆలోచించాడు ఆ మంత్రం గుర్తుకు రావటం కోసం అన్నట్టు చూపించారన్నమాట. ఇంతలో వెనక నుంచి ఒక చిన్న గొంతు వినపడింది. పప్పులు అన్నా నాతో ఆలవా అని. అది వాళ్ళ పక్కింట్లో ఉండే 2 ఏళ్ల పిల్ల సోని. తనకి ఇంకా మాటలు సరిగ్గా రావు. పప్లుకి సోనీకి మంచి స్నేహం. పప్లు సోనీని పైకి ఎగరేసి పట్టుకున్నాడు. ఆ పాప పాట మొదలెట్టింది. పప్లు అన్నా, పప్లు అన్నా, నన్ను ఎగరేసి పత్తుకో. పప్లు అన్నా, పప్లు అన్నా, నాకు నీ మాయలు చూపెత్తు. పప్లుకు ఒక్క నిమిషం మాత్రములో ఈ మాటలేవో ఇదివరకు విన్నట్లు ఉన్నాయి అనిపించింది. ఒక్కసారి లోపలికి పరిగెత్తి ఒక నీలం రంగు రాయిని పట్టుకుని వచ్చాడు. ఇప్పుడు తనకి అమ్మ చెప్పిన మంత్రం గుర్తుకు రాసాగింది. నాయన, ఈ రాయిని పైకి విసిరి నేను ఒక మంత్రం చెప్తాను, అది నువ్వు మర్చిపోకుండా అనాలి. నిన్ను పైకి విసిరి ఠక్కున పట్టుకుంటాను, నా మాయలు మాత్రం మర్చిపోకు. ఇది మంత్రం అని తల్లి చెప్పింది. పప్పులు వెంటనే రాయి పైకి విసిరి మంత్రం అనగానే తను బుడగలాగా పెరుగుతున్నట్లు అనిపించింది. దాంతోపాటు భర్రు భర్రు అని శబ్దం వినిపించింది. ఇదేమిటి, తను పెరుగుతుంటే తన బట్టలు చెరిగిపోతున్నాయి అని అనుకున్నాడు. తర్వాత తను గబుక్కున ఎక్కడికైనా దాక్కోపోతే ఊరి మధ్యలో బట్టలు లేకుండా నిలబెడతాడు అని గుర్తుకు రాగానే వెంటనే పప్పులు అడవిలోకి పరిగెత్తాడు. భర్రు భర్రుమని శబ్దం అతనికి వినబడుతూనే ఉంది. బాగా దట్టంగా ఉన్న అడవిలో మధ్యలోకి వెళ్ళిపోయి అక్కడ కూర్చుండిపోయాడు. మంత్రంలో తనేదో మాట వదిలేశాడు, అందుకే తనతో పాటు తన బట్టలు కూడా పెరగలేదు అని తెలుసుకున్నాడు. కానీ ఇప్పుడేం చేయడం, తను రాక్షసుడైతే అయిపోయాడు కానీ తను అనుకున్న పని చేయడం కుదరదు. ఇలా బట్టలు లేకుండా బయటకు ఎలా వెళ్ళడం, తనకిప్పుడు వెంటనే బట్టలు కావాలి. కానీ అంత పెద్ద సైజు బట్టలు ఇప్పటికిప్పుడు ఎలా వస్తాయి, ఇలా సాగుతున్నాయి అతడి ఆలోచనలు. ఇంతలో ఒక గొంతు వినబడింది. ఎవరై ఉంటారా అని అతను చూస్తే అక్కడ వచ్చింది రాఘవ. నువ్వు పెద్దగా అయిపోయి ఎక్కడికో పారిపోయావని సోని చెప్పింది. ఈ వింత కథ ఏమిటో కనుక్కుందామని నిన్ను వెతుక్కుంటూ వచ్చాను అన్నాడు ఆయన. అమ్మ చెప్పిన మంత్రం చదివి నేను మళ్ళీ రాక్షసుడిని అయ్యాను. ఇప్పుడు నేను అంగారుణ్ణి, వాడి ముఠాన్ని ఎదుర్కోగలను అన్నాడు పప్పులు. మరింక ఆలస్యం దేనికి అని రాఘవ అడగ్గా, కానీ నా బట్టలు నాతో పెరగలేదు, నా ఒంటి మీద బట్టలు లేవు, నేను ఎలా బయటకు రాగలను, తన సందేహాన్ని వెలిబుచ్చాడు పప్పులు. రాఘవ కొంతసేపు ఆలోచించి, సరే నాకు కొంచెం సమయం ఇవ్వు, రాత్రి అయ్యేసరికి నీకు బట్టలు తీసుకుని వస్తాను అన్నాడు. రాఘవ వెనక్కి వెళ్ళి ఊళ్ళో ఉన్న దర్జీలందరినీ పిలిచాడు. 21 మంది దర్జీలు ఆయన దగ్గర హాజరయ్యారు. రాఘవ వాళ్ళందరికీ సమస్య వివరించి ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా పప్పుల కోసం ఒక పైజామా కుర్తా కుట్టాలి అని ఆదేశించాడు. వెంటనే పప్పుల కోసం బట్టలు అనే యజ్ఞం ప్రారంభమైంది. పప్పులు కొలతల కోసం దర్జీలందరూ అతని కాళ్ళు చేతులు భుజాల మీదకి ఎగబ్రాకడం చూస్తుంటే ఎవరికైనా నవ్వాగదు. మొత్తం గ్రామం అంతా ఏకమై ఎవరి దగ్గర ఎంత గుడ్డ ఉంటే అంతా తెచ్చిపెట్టారు. సోని కూడా తన బొమ్మకి షాల్ కుట్టడానికి తెచ్చిన బుల్లి గుడ్డని ఇచ్చింది. అంతే, 7 గంటల్లో పప్పులుకి బట్టలు తయారయ్యాయి. కాసేపట్లో హుషారుగా లేచి నిలబడ్డాడు పప్పులు. ఊరి మొత్తం మీద ఎత్తుగా కనబడుతూ రంగురంగుల కుర్తా పైజామా వేసుకుని అందంగా ఉన్నాడు. ఆ బట్టలేసుకుని పప్పులు నిలబడేసరికి ఊరంతా ఆనందంతో చప్పట్లు కొట్టారు. చూసారా, పప్పులు రాక్షసుడు 21 దర్జీలు కుట్టిన కుర్తా పైజామాని వేసుకున్నాడు. మీరు గమనిస్తే పెద్ద పెద్ద చీరల్ని కలిపి ఆ చొక్కాని ఆ పైజామాని కుట్టినట్టు కనిపిస్తోంది మనకి.
అంగారుడు మరియు వాడి అనుచరులు ఉన్న గుడారాల దగ్గరికి చేరుకున్నాడు పప్లు. అప్పుడు అర్ధరాత్రి దాటింది. అంగారుడు వాడి ముఠ అంతా గాఢ నిద్రలో ఉన్నారు. ఇద్దరు దొంగలు మాత్రం కాపలాగా నిలబడ్డారు. ఉన్నట్టుండి అంగారుడు నిద్రలేచాడు. ఒక వింత శబ్దం వినబడింది వాడికి. చటుక్కున నిలబడి కత్తి అందిపుచ్చుకొని గుడారంలోంచి బయటకు దూసుకొచ్చాడు. ఆ శబ్దానికి కత్తులు ఇంకా బల్లెములు పట్టుకుని మిగతా దొంగలందరూ కూడా తమ తమ గుడారాల్లోంచి బయటకు వస్తున్నారు. ఉష్ అంటూ మళ్ళీ శబ్దం వినిపించింది. ఆ శబ్దం ఉన్న కొద్దీ పెద్దదవుతోంది. అంగారుడు చుట్టూ చూశాడు. ఏదో ఒక గాలిదుమారం ముంచుకొస్తున్నట్టు కనబడింది. శబ్దం చెవులు చిల్లులు పడే స్థాయికి చేరుకుంది. చెట్లు ఊగుతున్నాయి. ఊష్ ఊష్. అంగారుడు గాల్లోకి లేచాడు. వాడు కాళ్ళు చేతులు కొట్టుకుంటూ నిలబడదామని ప్రయత్నం చేశాడు. కానీ సాధ్యం కాలేదు. వాడు ఆకాశంలో ఎగురుతున్నాడు. వాడికి ఎడమవైపున వాడి ప్రధాన అనుచరుడు జర్నల్ ఎగిరే రాక్షస బల్లిలాగా ఉన్నాడు. వాడి కుడివైపున తల్వార్ అని ఇంకో అనుచరుడు. మిగతా వాళ్ళలాగే ఎగురుతూ ఎలాగైనా తన ముందు ఎగురుతున్న కత్తిని అందుకోవాలని విఫల ప్రయత్నం చేస్తున్నాడు. అంగారుడి ముఠ అంతట్లోనూ ఈ తల్వార్ గొప్ప కత్తివీరుడు. వాడికి ఆ కత్తి పట్టుకోవడం అసాధ్యం అని అనిపించసాగింది. కొద్ది నిమిషాల తర్వాత నీటిలో ఏదో విసిరిన చప్పుడైంది. ఆ దొంగల ముఠ అంతా వాళ్ళు ముట్టడించిన గ్రామానికి దక్షిణంగా ప్రవహిస్తున్న నదిలో పడ్డారు. అందరూ ఈదుకుని చలికి వణుకుతూ ఒడ్డుకి చేరేసరికి అక్కడ ఒక పెద్ద నీడ వాళ్ళందరినీ కప్పేస్తూ కనబడింది. దుర్మార్గుడా, అంగారా అని గర్జించింది ఆ నీడ. ఆ కంఠస్వరం ఆ చిమ్మ చీకట్లో పెద్దగా ప్రకంపనాలు లేపింది. ఆ అని భయంతో పలికాడు అంగారుడు. వాడికి ఎంతగా భయం వేసిందంటే, చిన్నప్పుడు వాళ్ళ నాన్న వాటా జిలేబీలు తినేస్తే ఆయన గట్టిగా వాయించినప్పుడు వాడు ఎంత బెదిరిపోయాడు. అలా వణికిపోసాగాడు అంగారుడు. అప్పుడు పప్లు రాక్షసుడు, ఈసారికి నేను నిన్ను కొంచెం భయపెట్టి వదిలేశాను. మళ్ళీ ఇంకోసారి నువ్వు కానీ నీ ముఠాలో ఎవరైనా కానీ ఈ గ్రామం దరిదాపులకి వచ్చారంటే మీ శరీరాల్లోని ప్రతి భాగం విరిచి నమిలేస్తాను. జాగ్రత్త. అలాగే బాబు, మేం మళ్ళీ మీ ఊరికి 1000 మైళ్ళ దూరానికి కూడా రాము అని చెప్పాడు అంగారుడు. మంచిది, గుర్తుంచుకో. మీలో ఎవరైనా ఈ చుట్టుపక్కల కనిపించారంటే మిమ్మల్ని చూర్ణం చేసి ఈ నదిలో చేపలకి ఆహారంగా వేస్తాను అని పప్లు బెదిరించాడు. అలాగే కానీ బాబు, మీరెవరు దయచేసి చెప్పండి, మిమ్మల్ని ఈ ప్రాంతాల్లో ఎక్కడా చూడలేదు అని అంగారుడు అడిగాడు. నేను ఈ గ్రామానికి రక్షకుణ్ణి, పప్లు అన్నాడు. ఒక 10 క్షణాలు ఆగి గంభీరమైన స్వరంతో చెప్పాడు, నా పేరు పప్లు రాక్షసుడు. ఈ మాటలు చెప్పి పప్లు గ్రామంకేసి బయలుదేరాడు. ఆ రాత్రే అంగారుడు వాడి మనుషులు గ్రామం విడిచి వెళ్ళిపోయారు. మళ్ళీ వాళ్ళెప్పుడూ ఆ ఛాయలకి రాలేదు. పప్లు మళ్ళీ తన చిన్న పరిమాణంలోకి మారిపోయాడు. పరిమాణం అంటే సైజ్, ఆకారం అన్నమాట. పరిమాణంలోకి మారిపోయాడు. కానీ అతని పేరు మాత్రం పప్లు రాక్షసుడుగానే ఉండిపోయింది. చిన్నారి సోని కూడా పప్లు రాక్షసుడనే పిలిచింది. చిన్నారి సోని కూడా పప్లు రాక్షసుడనే పిలిచేది. చూసారా, పప్లు రాక్షసుడు సమయానికి ఆలోచించి సరిగ్గా మంత్రం గుర్తు తెచ్చుకొని, అంటే మంత్రంలో తప్పై ఉండొచ్చు కానీ గుర్తు తెచ్చుకొని రాక్షసుడిగా మారి గ్రామాన్ని కాపాడాడు. మళ్ళీ తిరిగి చిన్నగా అయ్యేటప్పుడు మాత్రం మంత్రం సరిగ్గా గుర్తుంది. అందుకనే ఆ పెద్ద చీరలతో కుట్టిన కుర్తా పైజామా చిన్నగా అయినా కానీ అలాగే ఉండిపోయిందన్నమాట. అది కథ.